విష్ణు, ప్రతీకారం అనేది దేనికి పరిష్కారం కాదు. స్నేహం కంటే విలువైన ఆయుధం ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు వాడిని శిక్షించాలి అనుకుంటే మన్నించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. జరిగిన విషయాన్ని కంప్లైంట్గా పోలీస్ స్టేషన్లో రాసిచ్చి నీ పని నువ్వు చూసుకో. మనకిది ఒకటే కాదు, చాలా పనులున్నాయి విష్ణు. మన ధ్యాసంతా వాడి మీద పెట్టి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. సరే సార్. హలో, ఏ ఏరియా? సరే, ఇప్పుడే వస్తున్నా. ఏంటి డెలివరీ కేసు అంట? త్వరగా వెళ్ళు వెళ్ళు. జాగ్రత్తగా ఉండండి. పెద్దన్న బండిది. జయకుమార్ అన్న, మన బండి నువ్వు తీసుకో. అలాగేనా. సింగం రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అలాగే. సార్, ఏంటి? ఏం కావాలి? కంప్లైంట్ ఎవరి మీద? మిస్టర్ మంత్రి నారాయణ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వే అతని తమ్ముణ్ణి చంపావని. రేయ్, నేనే నిన్ను లోపలేయాలనుకున్నాను, నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. ఓ, వెళ్ళికొచ్చా. పోవయ్యా. పాత కక్షతో చంపేశావు, పెద్ద క్రిమినల్ రా నువ్వు. ఏ శివ సార్, వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి. రావయ్య, కూర్చోవయ్యా. అలా కూర్చోండి. కింద కూర్చోబెట్టు. ఏయ్, కింద కూర్చోండి. అయ్యా కూర్చోండి. షర్ట్ ఇప్పమని చెప్పు. ఏయ్, షర్ట్ ఇప్పు. ఇద్దరు ఇప్పండి. రేయ్, నువ్వు తీసేవా? సార్ చెప్తున్నారు కదా, తీసేయ్. ఏంటి చూస్తున్నారు? చెప్పండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. మనిషిని మనిషిలా చూడండి అయ్యా. చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ఇదిగో శివ సార్, తప్పు సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్, అతను హాస్పిటల్కి రాకముందే చనిపోయి చాలాసేపు అయింది సార్. విష్ణు కాలేజీ నుంచి 20 నిమిషాలు ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. మనం చూడడానికి అంబులెన్స్ రావడానికి మధ్యలోనే అతను చనిపోయాడు. మనం వాళ్ళని పల్స్ కూడా చూడనివ్వలేదు కదా సార్. సార్, వాళ్ళిద్దరిని పంపించేయమంటారా? రెహమాన్, ఆ కాలేజీ స్టూడెంట్స్ అందరినీ అసెంబ్లీ చేయండి.